నిర్లక్ష్యంగా మావోయిస్టులు కాల్చి చంపారంటూ ర్యాలీ నిర్వహించారు సోమ అనుచరులు. Thank you.
మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యతో సోమ అనుచరుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. విజువల్స్ లో మనం చూస్తున్న పోలీస్ క్వార్టర్స్ పై సోమ అనుచరులు దాడి చేశారు. అక్కడున్న వెహికల్స్ అన్నింటిని కూడా అద్దాలను పగలగొట్టడం, కార్ వెహికల్స్ అద్దాలను పగలగొట్టడం, అలాగే ఉన్న బైక్స్ అన్నిటికి కూడా వాళ్ళు నిప్పు పెట్టడం జరిగింది. లోపలున్న ఫర్నిచర్ని కూడా కంప్లీట్గా ధ్వంసం చేశారు. అంటే పోలీసుల వైఫల్యంతోనే ఇంత దారుణం జరిగిందంటూ కూడా అక్కడున్న స్థానికులు ఆరోపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా, 3 రోజులుగా అక్కడ మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతున్నప్పటికి కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, దానివల్లే ఈ ఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పి కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్ని మనం అక్కడ చూస్తున్నాం. అందరూ కూడా కర్రలతో కూడా అక్కడంతా దాడులు కొనసాగిస్తున్నారు. ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతటినీ కూడా ధ్వంసం చేశారు. పోలీస్ స్టేషన్లు అలాగే అవుట్ పోస్టుల పైన కూడా స్థానికులు అలాగే సోమ అనుచరులు కూడా అటాక్ చేశారు. అడ్డుకోబోయిన పోలీసులపైన కూడా దాడికి యత్నించారు. పెద్ద సంఖ్యలో జనం తరలి రావడంతో అక్కడున్న పోలీసులు కూడా భయంతో పరుగులు తీశారు. ఎందుకంటే చాలామంది స్థానికులు మనం అక్కడ గుమికూడి ఉండడం కానీ మనం చూస్తున్నాం. చాలా ఆందోళనకరమైన పరిస్థితులు అక్కడ కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే పైన అభిమానంతో కూడా అనుచరులు ఈ విధంగా చేస్తున్నారని అనుకోవాలి. పోలీసులకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తూ ఫర్నిచర్ని ధ్వంసం చేస్తున్నారు. స్టేషన్ మొత్తానికి కూడా నిప్పుపెట్టారు. దీంతో స్టేషన్లో ఉన్న ఆయుధాలు కూడా పేలిపోయాయి. ఈ పరిణామాలతో అరకు వ్యాప్తంగా ఒక ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతకుముందు నేతల మృతదేహాలతో కూడా స్థానికులు లేదా అనుచరులందరూ కూడా ఆందోళనకు దిగారు. అమానుషంగా మావోయిస్టులు కాల్చి చంపారంటూ కూడా వాళ్ళందరూ సోమ అనుచరులు కూడా ర్యాలీ నిర్వహించారు. వాళ్ళు చెప్తున్న వాళ్ళది ఆవేదన అనుకోవచ్చు, లేకపోతే ఇంకో విధంగా కూడా అటువంటి విధ్వంసకర పరిస్థితులు అన్నీ కూడా అక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఈ ఘటనపై గిడ్డి ఈశ్వరి స్పందించారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు.
అభివృద్ధి కార్యక్రమాల కోసం గ్రామాలకు వెళ్లిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి స్వాములను అత్యంత దారుణంగా హత్య చేసిన పరిస్థితి. ప్రస్తుతం అరకు వ్యాలీలో మృతదేహాలను రోడ్డుపై పెట్టి గ్రామస్తులు కానీ బంధువులు కానీ ధర్నాలు చేస్తున్న పరిస్థితి. ఒకవైపు ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి, తమ నాయకులను ప్రభుత్వ వైఫల్యం వల్లే చనిపోయారని ఆందోళన చేస్తున్నారు. మరోవైపు డుమ్రిగూడ అలాగే అరకు వ్యాలీ పోలీస్ స్టేషన్లను నిప్పుపెట్టిన వాతావరణం ప్రజలను కంట్రోల్ చేయడం స్థానికులకు సాధ్యం కావడం లేదు. మరోవైపు అధికార యంత్రాంగం కూడా అరకు వ్యాలీ వైపు వచ్చే వాతావరణం కనిపించడం లేదు. దీంతో పాడేరు ఎమ్మెల్యే గిడ్డీశ్వరి సంఘటన స్థలానికి వచ్చారు. స్థానికులను శాంతింప చేయడంతో పాటు తదుపరి కార్యక్రమాలన్నింటినీ కూడా మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించడం, వాటిని బంధువులకు అప్పగించడం, క్రిమేషన్ లాంటి కార్యక్రమాలు అంతా సెన్సిటివ్ వ్యవహారంగా మారిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం మేడం అంతా ఉన్నారు. మేమ్ ఇట్లాంటి దుశ్చర్య జరిగింది, మీరు ఎట్లా హ్యాండిల్ చేయబోతా ఉన్నారు? ఒకవైపు ప్రజలు ఆందోళన ఉంది. ఇక్కడ ఇప్పుడే నేను మా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగిందండి. ఇది నిజంగా చాలా దిగ్భ్రాంతికి గురయ్యాము. గిరిజనులంతా చాలా ఆందోళనలో ఉన్నాము. ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఏదైతే అరకు వ్యాలీకి తీసుకొని వచ్చామో మా ఎమ్మెల్యే గారు వాళ్ళ డెడ్ బాడీస్ని ఇక్కడే పోస్ట్ మార్టం చేసి ఇక్కడే మా పాడేరు అంటే ఎవరు సంబంధిత ఇళ్ళ దగ్గర తీసుకెళ్లి ఖననం చేసుకోవడానికి ఇప్పుడు మాట్లాడాను. కలెక్టర్ గారు స్పందించారు. ఇప్పుడే డాక్టర్స్ పంపించి ఇక్కడ పోస్ట్ మార్టం చేయడానికి కూడా ఒప్పుకున్నారు. కనుక ఇవన్నీ కార్యక్రమాలు అయ్యేదాకా నేను దగ్గరుండి మా ప్రజలతో మేము మా అందరి చేసి నేను వెళ్తాను. అందరూతో కూడా నేను ఒకటే విన్నవించుకుంటున్నాను, ఇలాంటి సున్నితమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు దయచేసి మనం గిరిజనులుగా సమయాన్ని పాటిద్దాం. ఖచ్చితంగా ఏదైతే మన బాధ ఉందో ఆ బాధతో ఉన్నటువంటి విషయాలన్నీ మనం ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడొద్దని కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మొత్తంగా ఒకవైపు ఎమ్మెల్యే అప్పీల్ చేస్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా పూర్తిగా సంయమనం పాటించమని వేడుకుంటున్న పరిస్థితి. మరోవైపు పర్యాటక కేంద్రమైన అరకు వ్యాలీలో ఎప్పుడూ ఎలాంటి దుర్ఘటనలు జరగని చోట ఈరోజు పెద్ద విధ్వంసం చోటు చేసుకున్న వాతావరణం, మొత్తం పోలీసుల నిర్లక్ష్యం మూలంగానే తమ నాయకులను కోల్పోవలసి వచ్చిందన్న ఆందోళన ఆవేదన ప్రజల్లో చాలా స్పష్టంగా కనబడుతోంది. ప్రస్తుతం అరకు వ్యాలీ ప్రధాన రహదారిపైన నేను ఉన్నాను. ఒకవైపు డెడ్ బాడీస్ ఎవరైతే మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ అలాగే ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుల మృతదేహాలను ఒకవైపు ఉంచి ఆందోళన చేస్తున్నారు, మరోవైపు ప్రజల ఆగ్రహం ఆందోళన సెంటిమెంటు ఒకవైపు మావోయిస్టులు తమ నాయకులను హతమార్చారన్న ఆందోళన ఆవేదన ఒకవైపు ఉంటే, మరోవైపు ఈ హత్య జరిగిన తర్వాత స్థానికంగా ఉండే నాయకులు కానీ లేకపోతే ఆ నాయకులు అభిమానులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అభిమానులందరూ కూడా ఆగ్రహం కట్టలు తెంచుకున్న పరిస్థితి. దీంతో ఇక్కడ డుమ్రి కూడా అలాగే అరకు వ్యాలీ పోలీస్ స్టేషన్లకు ఉన్న ఏకైక సర్కిల్ స్టేషన్ ఇది. ఈ సర్కిల్ స్టేషన్ మీద కొద్దిసేపటి క్రితం స్థానికులు దాడికి పాల్పడ్డారు. ఒకవైపు సహనం కోల్పోయిన పరిస్థితుల్లో పెద్ద ఎత్తున గ్రామస్తులందరూ కూడా లోపలకు చొరబడి స్టేషన్లకు నిప్పులు పెట్టిన వాతావరణం. అటు డుమ్రిగూడ పోలీస్ స్టేషన్ కానీ ఇటు అరకు వ్యాలీ పోలీస్ స్టేషన్ కానీ పూర్తిగా కాలి బూడిదైన వాతావరణం, రికార్డులన్నీ కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం అయిపోయినాయి. ఇక లోపల నుంచి కొంత పెద్ద ఎత్తున శబ్దాలు వస్తున్న పరిస్థితుల్లో గ్రామస్తులందరూ కూడా కొద్దిసేపటి క్రితం ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళినప్పటికీ కూడా 2 గంటలకు పైగా మొత్తం డుమ్రిగూడ అరకు వ్యాలీ పోలీస్ స్టేషన్ల సర్కిల్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత వాతావరణం కనిపిస్తోంది. పెద్ద ఎత్తున గ్రామస్తులందరూ కూడా వచ్చారు. వీళ్ళందరినీ నియంత్రించేందుకు పోలీసులు కూడా ప్రయత్నించలేని పరిస్థితి. సెంటిమెంట్తో ముడిపడిన వ్యవహారం కావడం, ఎమ్మెల్యేలను కోల్పోయామన్న ఆవేదన, గిరిజన నాయకులను మావోయిస్టులు హత్య చేశారన్న ఆందోళన ఒకవైపు, మరోవైపు వైఫల్యాలు అంటే ఒక అటు పోలీసులు కానీ లేకపోతే ఇటు ప్రభుత్వం నుంచి కానీ సరైన భద్రతా చర్యలు ఉండి ఉంటే తమ నాయకులు జీవించి ఉండేవారన్న ఒక ఆందోళన ఆరోపణ అయితే స్థానిక గిరిజనుల నుంచి వస్తోంది. మొత్తం చూడొచ్చు అరకు వ్యాలీ డుమ్రిగూడ సర్కిల్ పరిధిలోని డుమ్రిగూడ పోలీస్ స్టేషన్ తాజా పరిస్థితి. కొద్దిసేపటి క్రితం వరకు సిబ్బందితో ఉన్న ఈ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం రికార్డ్స్ అన్నీ కూడా కాల్ చేశారు. మొత్తం ఎక్కడికక్కడ నిప్పు పెట్టిన పరిస్థితి. నేను ప్రస్తుతం డుమ్రిగూడ అరకు సర్కిల్ స్టేషన్ పరిధిలోని డుమ్రిగూడ పోలీస్ స్టేషన్ దగ్గర ఈ పరిస్థితిని చూడొచ్చు. ముందు ఇక్కడి నుంచే మొత్తం ఇక్కడ ఉన్న పూల కుండీలు అన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. తర్వాత ఇక్కడ నుంచి నిప్పు పెడతారు. నిప్పు పెట్టిన తర్వాత మొత్తం గ్రామస్తులందరూ కూడా లోపలికి చొరబడ్డారు. చొరబడి వివిధ స్టేషన్ల పరిధిలో ఉన్న వస్తు సామాగ్రితో పాటు రికార్డులన్నింటినీ కూడా ధ్వంసం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ నిప్పుకు సంబంధించిన దృశ్యాలు మనకు కళ్ళ ముందు కలవబడుతున్నాయి. ఇక స్టేషన్కి సంబంధించినంత వరకు పూర్తిగా నామరూపాలు లేకుండా పోయిన వాతావరణం ఉంది. దూరంగా స్టేషన్లో పెద్ద ఎత్తున శబ్దాలు కూడా వస్తున్నాయి. సిబ్బంది అయితే స్థానికుల ఆగ్రహాన్ని చూసి ఇక్కడి నుంచి కాస్త వెనక్కి వెళ్ళి తగ్గిన పరిస్థితి. గ్రామస్తులు
తమపై దాడి చేసే అవకాశం కూడా ఉండడంతో స్థానికంగా పోలీసులు అయితే కాస్త వెనక్కి తగ్గారు. మొత్తంగా ఒక పెద్ద ఎత్తున గ్రామస్తులందరూ కూడా రావడం వచ్చిన వాళ్ళందరూ కూడా సహనాన్ని కోల్పోయి స్టేషన్ మీద దాడి చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మొత్తం స్టేషన్ అంతా కూడా పూర్తిగా నామరూపాలు లేకుండా పోయింది. ఇక ఈ రెండు స్టేషన్లకు వెనకనే పోలీస్ గెస్ట్ హౌస్ కూడా ఉంటుంది. పోలీస్ గెస్ట్ హౌస్ను కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. దాదాపు 2 గంటలకు పైగా ఈ విధ్వంసకాండ కొనసాగింది. పోలీసులు నియంత్రించే వాతావరణం లేకపోవడం, స్థానికులు సెంటిమెంట్తో కూడిన వ్యవహారం, నాయకుల మృతదేహాలు ప్రధాన రహదారిపైన ఉండడంతో ఎవరిని కంట్రోల్ చేయాలన్నా కూడా సాధ్యం కాని వాతావరణం. దీంతో దాదాపు 2 గంటల పాటు బేతవా వాతావరణాన్ని ఇక్కడ స్థానికులు సృష్టించిన పరిస్థితి. ప్రస్తుతానికైతే అరకు వ్యాలీలో పరిస్థితి కాస్త సద్దుమణుగుతుంది. కానీ అధికారులు ఎవరు కూడా ఇప్పుడు అరకు వ్యాలీకి వచ్చే వాతావరణం లేదు. ఒకవైపు మావోయిస్టుల అటాక్ తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ తదుపరి చర్య ఎలా ఉంటుందనేది ఇప్పటికిప్పుడు పోలీసులు ఊహించడం కూడా కష్టం. కాబట్టి పోలీసులు కూడా ఇప్పుడు ఈ ప్రాంతంలో అడుగుపెట్టే వాతావరణం కూడా కనిపించట్లేదు. మరోవైపు మృతదేహాలన్నింటినీ కూడా ఇక్కడి నుంచి ఎట్లా తీసుకెళ్ళాలి, ఒకవైపు సెంటిమెంట్తో ముడిపడి ఉంది నాయకులను కోల్పోవడం, మరోవైపు మావోయిస్టులు గతంలో ఎన్నడూ విశాఖ ఏజెన్సీలో ప్రజాప్రతినిధుల మీద పైగా ఎమ్మెల్యే స్థాయి నాయకుల మీద దాడి చేయడం, హత్య చేయడం లాంటి ఘటనలు ఎప్పుడు చవిచూసని చూడని వాతావరణం. కాబట్టి ఒకవైపు ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఎట్లా స్థానికులకు నచ్చజెప్పి మృతదేహాలను వారి ఇంటికి తరలించాలి, తర్వాత ఏవైతే బరియలు చేయటమో లేదా దానికి సంబంధించిన చర్యలు ఏవైతే ఉంటాయో కుటుంబ సభ్యులకు అప్పగించిన తర్వాత మృతదేహాలను ఎట్లా చేయాలనే దాని మీద ఇంకా ఇప్పుడు కొంత సందిగ్ధత కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితం పాడేరు ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్తోనూ పోలీసు అధికారులతోనూ కూడా పరిస్థితిని వివరించారు. ఇక్కడ ఇప్పుడున్న వాతావరణం చాలా సెన్సిటివ్గా ఉంది కాబట్టి పూర్తిస్థాయిలో కొంతమంది డాక్టర్లను అందుబాటులోకి తీసుకొస్తే పోస్టుమార్టంలు నిర్వహించిన తర్వాత స్థానికులకు నప్పచెప్పి మృతదేహాలను తీసుకెళ్తాం. ఈ సెంటిమెంట్తో ముడిపడిపోయిన వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి వీలైనంత వరకు సమయం పాటించమని స్థానికులకు మేము చెప్తాం. ఇక అధికారులు సహకరిస్తే ఈ కార్యక్రమం అంతా ముగుస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మొత్తం క్రిమేషన్ వరకు తాము బాధ్యత తీసుకుంటామని కూడా ఎమ్మెల్యే చెప్పిన నేపథ్యంలోనే పోలీసులు అటు జిల్లా యంత్రాంగం కూడా కొంత ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద మరికొద్ది సేపట్లోనే ఈ పోస్టుమార్టంకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తర్వాత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మృతదేహాలను అప్పగిస్తారు. రేపు క్రిమేషన్కు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే పూర్తిగా స్థానికులు సహకరించినప్పుడు మాత్రమే ఇదంతా సాధ్యమవుతుంది. కాబట్టి స్థానికుల నుంచి సహకారాన్ని ప్రజాప్రతినిధులు అధికారులు కోరుతున్న వాతావరణం మనకు అరకు వ్యాలీలో కనిపిస్తుంది. కెమెరామెన్ శివతో రవిచంద్ర ఎన్టీవీ.